హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చాలా చూపిస్తాను. దానికి కావాల్సిన మెటీరియల్స్ నార్మల్ నీడిల్ నెంబర్ 1, యాంకర్ థ్రెడ్స్. నేను ఇక్కడ 2 రూపీ కాయిన్ యూజ్ చేసి రౌండ్ షేప్ని డ్రా చేసుకుంటున్నాను. ఫస్ట్ది ఫుల్ రౌండ్ వేసుకోవాలి, ఇంకా మిగతావంతా ఇక్కడ లీఫ్ అనేది వేస్తున్నాను. మిగతా రౌండ్ షేప్స్ అనేవి కొంచెం కాయిన్ లోపలికి పెట్టి ఆ సెకండ్ దాన్ని జాయిన్ చేస్తున్నట్టు రావాలి. పైన టాప్ సైడ్లో కొంచెం రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. వాటికి మధ్యలో నేను లీవ్స్ అనేవి కూడా డ్రా చేసేస్తున్నాను ఈ విధంగా. నెక్స్ట్ వచ్చే రౌండ్ షేప్స్ అన్నీ కొంచెం టాప్ సైడ్లో మిస్ అయ్యి ఫస్ట్ దానికి జాయింట్ అయ్యి ఉంటుంది. ఇది లైట్గా వేసుకోండి, మనకి వర్క్ చేసుకునేటప్పుడు గ్యాప్ అనేది వస్తుంది, మార్కింగ్ అనేది కనిపించకుండా ఉండాలి అంటే కొంచెం లైట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా నెక్ చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా వచ్చేటట్టు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. సర్కిల్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత మిడిల్ పాయింట్లో నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 తీసుకోవాలి. యాంకర్ థ్రెడ్లో 2 లైన్సే తీసుకోవాలి. మనకి ఫుల్ ఒక లైన్ థ్రెడ్లో 6 థ్రెడ్స్ ఉంటాయి, అందులో నుంచి 2 తీసుకోవాలి. మనము తీసుకొని మిడిల్ పాయింట్లో స్టార్ట్ చేసి ఆ ఔటర్ లైన్ రౌండ్ వేసుకున్నాం కదా, దాని మీద వరకు కింద నుంచి పైకి దింపుతూ చుట్టూ స్టిచ్ చేసేసుకోవడమే. మిడిల్ పాయింట్ అనేది ఒకటే ఉంటుంది, అన్నీ మిడిల్ పాయింట్ నుంచే తీసుకోవాలి. ఔటర్ లైన్ ఏమో రౌండ్ షేప్ లాగా వస్తుంది. ఔటర్ లైన్ నుంచి మిడిల్ పాయింట్లోకి కిందకి దింపడం, మళ్ళీ ఔటర్ లైన్ మీద తీసుకోవడం, అంతే. ఎవరైనా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. చూడడానికి చాలా క్లాసీ లుక్ ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ ఒక డార్క్ కలర్, తర్వాత మీడియం కలర్, తర్వాత లైట్ కలర్, 3 షేడ్స్ కలర్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఆరెంజ్ షేడ్ తీసుకున్నాను కదా, మీకు నచ్చిన ఏ కలర్ అయినా సరే సేమ్ కలర్లో 3 షేడ్స్ తీసుకోవాలి. చుట్టూ రౌండ్ షేప్ కంప్లీట్ అయ్యేంతవరకు ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ దానికి మీడియం కలర్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను, సేమ్ అది కూడా మిడిల్ పాయింట్లో స్టార్ట్ చేసుకుంటూ రౌండ్ షేప్ మీద తీసుకుంటూ ఫుల్గా చుట్టూ స్టిచ్ చేసేసుకోవడమే. కింద నుంచి పైకి తీయడం, పైనుంచి కిందకి దింపడం, అంతే. మిడిల్లో మీడియం కలర్ ఆరెంజ్ షేడ్ తీసుకున్నాం కదా, చివరిలో ఏమో ఫుల్ లైట్ కలర్ అన్నమాట, స్టార్టింగ్ ఆరెంజ్ కలర్ తీసుకోవాలి. ఈ విధంగా మీడియం కలర్ కూడా అయిపోయింది. ఇంకొకటి లైట్ కలర్, 2 కలర్స్ 2 షేడ్స్ కదా, ఇంకొకటి ఏమో లైట్ షేడ్, ఇది కూడా అంతే. మిడిల్ పాయింట్లో స్టార్ట్ చేయడం, ఔటర్ లైన్ మీదకి కిందికి దింపడం. చూడండి, నేను 2 లైన్సే థ్రెడ్ తీసుకోవాలి. మీరు 1 లైన్ తీసుకున్నా బాగానే ఉంటుంది, మరీ చాలా లైట్గా ఉంటుందని నేను 2 లైన్స్ తీసుకున్నాను. 6 లైన్స్ పెట్టుకుంటే మనకి ఎక్కువ థిక్నెస్ అయిపోతుంది, అందుకని ఇచ్చిన ఒక థ్రెడ్లో 6 లైన్స్లో 2 లైన్స్ మాత్రమే మనం తీసుకోవాలి. పైన రౌండ్ షేప్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు థర్డ్ దానికి హాఫ్ అంటే పైన టాప్ సైడ్ పోయింది కదా, ఆ సెకండ్ రౌండ్ షేప్ని ఫాలో అవుతూ స్టిచ్ చేసుకోవాలి. మిడిల్ నుంచి సేమ్ ఔటర్ లైన్ మీదకి వెళ్ళి తీసుకోవాలి థ్రెడ్, సేమ్ మిగతావన్నీ మనం ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 3 సర్కిల్స్కి
త్రీ షేడ్స్ ఆరెంజ్ కలర్ వస్తుంది, లైట్, మీడియం, థిక్. ఇదే ప్యాటర్న్ని ఫాలో అయిపోతే నెక్ చుట్టూ హ్యాండ్స్కి మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. ఇది హ్యాండ్ పార్ట్. మీరు ఫ్రేమ్ అయినా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు, లేదు ఈ విధంగా హ్యాండ్లో పెట్టైనా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఫ్రేమ్ పెడితే మిగతా డిజైన్ నలిగిపోతుందని నేను హ్యాండ్లో పెట్టి స్టిచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా నెక్ మొత్తం త్రీ షేడ్స్తో కంప్లీట్ అయిపోయింది, హ్యాండ్ పార్ట్ కూడా త్రీ షేడ్స్తో వచ్చేసింది. ఇప్పుడు లీఫ్కి మనము గ్రీన్ కలర్ తీసుకొని సేమ్ టాప్ సైడ్ స్టార్ట్ చేసి మీడియం వరకు వచ్చి లెఫ్ట్ రైట్ తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనం ఆ సర్కిల్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి, అదేవిధంగా లీవ్స్ని కూడా టాప్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకొని లెఫ్ట్ ఒకసారి రైట్ ఒకసారి, లెఫ్ట్ ఒకసారి రైట్ ఒకసారి స్టిచ్ చేసుకోవడమే. చివరి వరకు లెఫ్ట్ రైట్ స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో కూడా ఒకసారి ఆ టాప్ రింగ్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి మళ్ళీ కిందకు ఒకసారి తీసుకోవాలి. ఈ విధంగా మిగతా లీవ్స్ అన్నిటినీ మనం స్టిచ్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ తిప్పి నాట్ అనేది వేసుకుంటున్నాను. నెక్ బార్డర్లో, హ్యాండ్స్కి బార్డర్లో ఎక్కడెక్కడ లీవ్స్ ఉన్నాయో ప్రతి లీఫ్ని మనం ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసుకున్నాం కదా, మొత్తం ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఈ సర్కిల్ అంటే ఆ ఫ్లవర్ మధ్యలో మనం ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి జర్కండ్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలి. ఔటర్ పార్ట్ ఏమో సర్కిల్ మీద వచ్చింది, ఇన్నర్ పార్ట్ మిడిల్లో ఒకటే దగ్గర మనం ఎక్కువ టైమ్స్ తీసాం కాబట్టి అక్కడ హోల్ లాగా అవుతుంది. సో జర్కండ్ స్టోన్ పెడితే అందులో ఈజీగా స్టిక్ అయిపోతుంది అన్నమాట, ఊడిపోదు. కొంచెం గ్లూ ఎక్కువ పెట్టుకుంటే చాలా కాలం వరకు ఊడిపోకుండా ఉంటుంది. సో ప్రతి ఫ్లవర్కి మనం ఇదే విధంగా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి జర్కండ్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలి. హ్యాండ్ పార్ట్లో కూడా మనం ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి జర్కన్ స్టోన్ పెట్టుకుంటే, బార్డర్ అనేది హెవీగా ఉందని నేను ఇంకా ఆల్ ఓవర్గా వేయలేదు, బార్డర్ ఇచ్చేసాను. సో ఫుల్గా థ్రెడ్ వర్క్తో మనకి క్లాసీ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా రెడీ అయిపోతే మీకు ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.